హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. వర్షాలు పడంగానే తొలగరి సోదరులంతా డైమండ్ దొరుకుతాయని వివిధ ప్రాంతాల్లో ఎదగటానికి వెళ్తున్నారు. ఇది చాలా వరకు టీవీలోనూ పేపర్లోనూ వివిధ ఛానల్స్లో కూడా వస్తున్నాయి. కానీ ఎవరికి డైమండ్ దొరుకుతాయి, ఎంత దొరుకుతాయి అన్నది మేము ఫీల్డ్ సర్వే కోసం గాజులపల్లి లక్ష్మీ నరసింహస్వామి వాగులో వెతుకుతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించాం. దాంట్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు. అక్కడ ఏ విధంగా ఎదుగుతున్నారు, ఏంటన్నది ఈ వీడియోలో చూడండి. కాదన్నా సార్, ఇక్కడ ఇది కరెక్ట్గా పట్టుకోండి, మీ చేతిలో పట్టుకోండి, మీ చేతిలో పట్టుకోండి. ఇప్పుడు తీసినట్టు ఎంత పట్టుకోమే, చిన్నది చెరువులు పట్టిన అంత అయింది. మీ దగ్గర ఏమ్మా? మా ఇది గురించి వచ్చిండ్రా, ఏమైనా ఉపయోగం సార్? నేను అవి పంపిస్తానమ్మా, ల్యాబ్కి పంపిస్తాను. ఇప్పుడు అవి కావట్లేమ్మా, పెట్టుకో, అంత కష్టపడి నేను కాదంటే. ఏమ్మా నీ చేతిలో ఏ ఎట్ట పోయింది మరి? మాయమైపోయినట్టుంది. ఏం పేరమ్మా నీ పేరు? ఓబులమ్మ. ఎక్కడి నుంచి? మాలపాడు. మాలపాడు పొద్దుటూరు, పొద్దుటూరు మాలపాడు. ఓకే. కాలేదులేమ్మా. ఓబులమ్మ పేరు తీస్తే ఎక్కేనే ఇప్పుడే పోములే, మా పిల్లలతో మాట్లాడాలే. సరే, అదా ఆ పాప కడివో. ఏ పాప దగ్గర పెట్టుకో అమ్మా? అది అవసరం లేదు, అది రాయిలేమ్మా. ఒకటి కూడా లేదా? ఏం పేరమ్మా? లచ్చిందే. లచ్చిందేవే, పట్టుకో. పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో. ఏమన్నా ఏమి దొరికినా? దొరికినాయా ఏమైనా? ఇంటికాడ ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయా? పెట్టుకో పెట్టుకో. ఫోటోలు ఉన్నాయా? నా నెంబర్ తీసుకో, నీ పంపిస్తే ఆ ఫోటోలు పంపిస్తే నేను ల్యాబ్కు పంపిస్తాను. మాకు విజయవాడ సికింద్రాబాద్ హైదరాబాదు టెస్టింగ్ ల్యాబ్ ఉంది, 4C టెస్టింగ్ ల్యాబ్ అని. మీరు యూట్యూబ్లో కొట్టినా 4C టెస్టింగ్ ల్యాబ్ అని మీకు వస్తుంది. నా నెంబర్ తీసుకొని ఫోటోలు పంపిస్తే ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు చూసి చెప్తారు.
అప్పుడు మీరు విజయవాడ కానీ దగ్గర ఒంగోలు కానీ అట్ట పోయి చెక్ చేయించుకొని మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇక్కడ అక్కడ చూపించుకొని మోసపోయే బదులు ఇలా పేర్లు మీరెవరైనా ఉంటే మా నెంబర్ తీసుకొని ఫోటో పెడితే మేము ల్యాబ్కు పంపించి అవునా కాదా అనేది మేము పంపిస్తాము. ఫస్ట్ ఆడపోయి 300 రూపాయలు కట్టారనుకో, వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు ఇది అవునా కాదా అని. అప్పుడు మీరు టెస్ట్ చేస్తే మీకు వజ్రం అయితే వజ్రం ఉందని చెప్తారమ్మా. టెస్ట్ చేసిన తర్వాత అది 300 మనం టెస్ట్ చేయడానికే కదా కట్టేది, మళ్ళీ ఎందుకు ఇస్తారు? రక్త పరీక్ష చేయించుకున్నాము, నువ్వు జబ్బు ఉన్నా ఇవ్వాల్సిందే, జబ్బు లేకుండా ఇవ్వాల్సిందే. ఏమ్మా నేను పంపిస్తామ్మా, ల్యాబ్ పంపిస్తాను. వాళ్ళు ఓకే అంటే మీకు మీరు ఉంటారు కదా ఈ వంకకే. ఈ వంకకే వచ్చంట. ఎంతమందికి దొరికినాయి ఈ వంకలో గుర్తుందా ఏమైనా? దొరికినా ఏంటంటే కానీ అంటున్నారు కానీ తెలియదు ఖచ్చితంగా. ఖచ్చితంగా దొరికినాయి దొరికినాయి దొరికినాయి. ఒక ఒక పిల్లోనికి దొరికింది చూసినాం. ఎంత పోయింది? అది ఎంత కమ్ముకున్నారో తెలియదు. వాళ్ళది వేరే ఊరు, మాది వేరే ఊరు, దిక్కనే దొరికిండే డైమండ్ చూసినాం. అది కలర్ ఏ కలర్ ఉంది అంటే కాఫీ కలర్ ఉంది. ఓకే, కాకపోతే దానిపైన మెరుగు ఉంది బాగా. ఇట్ చేతులు వేసుకుంటే కింద పడుతుంది అన్నట్టు ఉంది అది. ఎప్పుడైనా డైమండ్ ఎత్తుకేటప్పుడు, ఇప్పుడు ఉదయాన్నే సూర్యుడు అటు వస్తున్నాడు కదా, మనము ఇటు నుంచి ఎతకాలి. అప్పుడు అవి పడినప్పుడు, ఆ రేస్ పడినప్పుడు మెరుస్తాయి అన్నమాట. అటు నుంచి మన అక్కడ నుంచి ఎత్తుకులాడుకుంటారు. అవును, మనం దానికి అటు కూర్చున్నాం, ఆ నీడ మనం దీని మీద పడుతుంది, అప్పుడు కనబడదు అన్నమాట. సో అది ఒక టెక్నిక్. ఏం పెద్ద ఆయన బాగున్నా, ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నావు? సంవత్సరం. ఎన్ని దొరికినాయి? అంతకుముందు నేను రాలేదులే. అంతకుముందు ఏం దొరికినాయా? ఎన్ని దొరికినాయి? ఎంత కమ్మినో? లక్ష 50,000. ఏడా జొన్నగిరి దగ్గర ఈయనేనా? ఈ వాగులోనా? ఈ వాగులో 100. ఎన్ని క్యారెక్టర్లు? సన్నది. ఏ ఊరు వాళ్ళు కొన్నారు? ఎట్ట గుర్తుపడతావు నువ్వు వజ్రమా కాదా అని? ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాళ్ళు? ఏ చూపి. సమోసా టైప్లోనా? ఆ ఫోటో పంపి మను. ఓకే, నువ్వు పంపి నాకు ఆ వీడియో, నేను దాన్ని బట్టి నేను. సరే, ఫోటో అయినా పంపి మను. సరే, నేను పంపించిన ఆల్రెడీ, వస్తే నీకు పంపిస్తా. ఇక్కడే గిద్దలు. మేము జియాలజిస్ట్ యూనివర్సిటీ నుంచి, మీకు ఏమైనా దొరికితే చూపండి చెప్తాను. దొరికినాయా మీకు ఏమైనా? ఏం చిక్కలే? ఎన్ని రోజుల నుంచి? పొద్దున. ఎవరికైనా దొరికినాయంటనా? ఎక్కడి నుంచి మీరు వచ్చింది? గాజులపల్లె. ఇప్పుడు ఏ ఏరియా ఇది? ఇది 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 గాజులపల్లె ఏరియాలోనే. ఇక్కడ దగ్గర ఊరు ఏది? ఇది గాజులపల్లె. అంటే అంతకుముందు సంవత్సరాలు ఏమైనా దొరికినాయి ఇక్కడ? ఈ సంవత్సరం ఏమైనా? అంతకుముందు సంవత్సరం ఏం దొరకలే.
ఏమయ్య ఏమైనా దొరికినా? దొరకలే. ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నావు? ఈరోజు ఏ ఊరు? పొద్దుటూరు నుంచి వచ్చారా? అక్కడ అంతకుముందు ఏమైనా దొరికినాయమ్మా మీకు? మీరు కూడా అదృష్టం చెక్ చేసుకుందామని వచ్చిండ్రు అనమాట. మాది ఇక్కడే లేము. ఏమ్మా అయ్యేందుకు అమ్మా సుద్దరాళ్ళు అయ్యి ఏమ్మా ఏమైనా దొరికినా? ఏ ఊరు నుంచి అమ్మా? మైత్కూర్. ఈరోజేనా? అంతకుముందు ఎప్పుడైనా పోయినరమ్మా? మరి పోకుండా ఎట్ట గుర్తిస్తారు? ఇప్పుడు మీకు వజ్రం దొరికిందంటే అది పలుగురాయా లేకుంటే వజ్రం అని ఎలా మీరు గుర్తించుకోవాలండి? ఇంకెవరికైనా చూపించుకోవడమే, ఇంక వాళ్ళు చెప్పిందే. ఓకే, అదే ఇంకా. ఓకే, ఎవరైనా చెప్పేంత వరకు కనుక్కోలేము. నేను ఎవరికో దొరికిందంట 15 లక్షలకు. ఇప్పుడు వచ్చాను. ఎంతో దొరికిందో. ఏదైనా ఎవరు పారిందంటే వచ్చినాం. ఏది ఎంతవరకు మాకు తెలియదు. అమ్మ దొరికిందా? ఒక్క పలుగురాయి కూడా? తెల్లయి అది. ఇక్కడ చూస్తున్నాం మా సోదరులకు చాలా రాళ్ళు దొరుకుతున్నాయి, అంటే వజ్రాలు, వజ్రాలు కానివి ఇవన్నీ దొరుకుతూనే ఉన్నాయి. నేను చూసినంత మటుకు ఎక్కడ ఎవరికి వజ్రం దొరకలేదు. అందరూ వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అని చెప్తున్నారే తప్ప ఎవరి దగ్గర ఏమీ లేదు. వీళ్ళని మేము క్షుణ్ణంగా పరిశీలించాము కూడా, కాబట్టి వీళ్ళ దగ్గర ఏమీ వజ్రాలు లేవు. కాబట్టి వీళ్ళకి దొరుకుతున్న వజ్రాలా లేకపోతే ఏంటన్నది వీళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు చాలా దూర ప్రాంతాలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకొని వెళ్ళి టెస్టింగ్ చేయించుకుంటున్నారు. కాబట్టి మా 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ వీరి కోసం తక్కువ ఖర్చుతో టెస్టింగ్ చేయడానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ఏమిటంటే సర్టిఫికెట్ లేకుండా అసలు వీళ్ళు తెచ్చిన వాటిలో ఏమైనా డైమండ్స్ ఉన్నాయా, విలువైన రాళ్ళు ఉన్నాయా లేదా అన్నది మెయిన్గా చెక్ చేసి తక్కువ ఖర్చుతో, అంటే ఎగ్జాంపుల్గా 100 రాళ్ళకి
1000 rupees, లేదా 2000 వాళ్ళకి 1500 rupees ఇలా ఛార్జ్ చేసి, మినిమం ఛార్జ్ అనమాట చేసి వీళ్ళకి, అసలు వాళ్ళు తెచ్చుకున్న వాటిలో ఏమైనా డైమండ్స్ ఉన్నాయా లేవా అన్నది వాళ్ళ ముందే చెక్ చేసి ఇవ్వటం కోసం మా 3 బ్రాంచెస్లో హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ బ్రాంచెస్లో ఏర్పాటు చేయటం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ల్యాబ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు చెక్ చేయించుకోవచ్చు. మా ల్యాబ్లో అందరూ హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో చెకింగ్ చేయటం జరుగుతుంది. అప్పటికి మీకు దాంట్లో ఏదైనా రాయికి ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకుంటే ఆ సర్టిఫికేట్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగింది. థ్యాంక్ యూ.